హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్. ఈ అప్డేట్ ఏంటంటే, మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ప్రతి నెల 1500 రూపాయలు అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. వీరికి మాత్రం అయితే ఈ 1500 రూపాయలు వస్తాయని చెప్తారు. అయితే మనకు ఈ 1500 రూపాయలు రావడానికి మనకు ఏం కలిగి ఉండాలి, దీనికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 18000 రూపాయలు అయితే ఇస్తున్నారు. డ్వాక్రా మహిళలు అయితే మళ్ళీ తిరిగి కట్టవలసిన అవసరం లేదు. అయితే మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి 18000 రూపాయలు దేనికి సంబంధించి వేస్తున్నారు, అన్ని వివరాలు కూడా క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తాయి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తున్నాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాలకు వెళితే, మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు సూపర్ 6 పథకాలను విడుదల చేస్తామని, అలాగే మహిళలకు సంబంధించి 1500 రూపాయలు విడుదల చేస్తామని ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు మా అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు మహిళలకు సంబంధించిన 1500 రూపాయలు చెప్పిన మాటను తప్పేదే లేదని చెప్పేసి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. అయితే 1500 రూపాయలు మాత్రమే ఇలాంటి మహిళలకు అయితే వేయరు అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక ఆర్బిట్ అయితే తీసుకొచ్చింది. అయితే ఈ 1500 రూపాయలకు పొందాలంటే తప్పనిసరిగా మనకు రేషన్ కార్డు కలిగి ఉండాలి, అలాగే ఆధార్ కార్డు, అలాగే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కంపల్సరిగా ఉండాలి, అలాగే మనకు ఇన్కమ్ క్యాష్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి, అలాగే బ్యాంక్ అకౌంట్కు సంబంధించి మన అకౌంట్ కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఇవన్నీ డాక్యుమెంట్ అయితే తప్పనిసరిగా కలిగి ఉండాలి. అయితే ఇప్పుడు మనకు ఈ 1500 రూపాయలు ఎవరికి వేయరు అని చూసుకున్నట్లయితే, మనకు ఈ 1500 రూపాయలకు సంబంధించి ఎవరైతే మన యొక్క ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఉన్నారో వాళ్ళకు మాత్రమే వేస్తారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఇస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లకు అయితే ఈ 1500 రూపాయలు అయితే రావు. అయితే ఈ మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి 18000 రూపాయలు ఇస్తారని అన్నారు కదా. ఈ 18000 రూపాయలు అంటే మనకు ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద డ్వాక్రా మహిళలు ఏంటంటే 1500 రూపాయలు ప్రతి నెల కూడా వేస్తారు. ఒక సంవత్సరానికి 18000 రూపాయలు కాబట్టి మనకు 1500 రూపాయలు చొప్పున నెలకి సంవత్సరానికి 18000 రూపాయలు అయితే ఇస్తారు. ఈ 18000 రూపాయలు డ్వాక్రా మహిళలకు కూడా వర్తిస్తుంది. ఈ 18000 రూపాయలు ఇస్తే కనుక మీరు తిరిగి కట్టవలసిన అవసరం లేదు. మీకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి కానుకగా అనుకోవచ్చు. దీన్ని కూడా డ్వాక్రా మహిళలకు కూడా సేమ్ పత్రాలు రెడీ చేసుకోవాలి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఇవన్నీ రెడీ చేసుకోవాలి. మనకు ఫ్రీ గ్యాస్తో పాటు మహిళలకు సంబంధించినటువంటి 1500 రూపాయల పథకాన్ని ప్రారంభించే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. మనకు గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి మహిళలకు సంబంధించిన బిడ్డ నిధి పథకం